కుట్పల్లిలోని శేషాద్రి నగర్లో 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు 16,000 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 40,000 మందికి పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ అందించామన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఇక్కడున్న ఏ పథకాలు లేవని తెలిపారు. మాయ మాటలు చెప్పడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పరిమితమయ్యాయన్నారు. అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఉంటకుండా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ బిడ్డల్ని భావించి వీళ్ళ అంతమందికి కళ్యాణ లక్ష్యం వస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ దేశంలో బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడ కళ్యాణ లక్ష్యం లేదు. ఇలా బీజేపీ 20,000 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,16,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉంది, మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక కుక్కడపల్లి కాంగ్రెస్కి కళ్యాణ లక్ష్మి 5 ఏళ్లలో 15,000 మందికి ఇచ్చాము. ఇప్పటికి 15,000 కుటుంబాలకు ఇచ్చాము. మరి ఇలా బీజేపీ పొందుతున్నారు, కాంగ్రెస్ పొందుతున్నారు, మేము ఇస్తాము. మన రాష్ట్రాలు ఇవ్వండి కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ కిట్టు అద్దాలు పెన్షన్లు పెన్షన్లు 44,000 మందికి వచ్చాయి. పెళ్లి చేసుకున్న 6 నెలల్లో కూడా తల్లి పేరు మీద చెక్కులు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా కళ్యాణ లక్ష్మి చేయలేదు, ఒక కర్ణాటక లేదు. అది 50,000 కర్ణాటక మహారాష్ట్ర అసలే లేదు. బీజేపీ పరిపాలిత రాష్ట్రం, కాంగ్రెస్ పరిపాలిత అసలే లేదు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకుని ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయి, మీరు కూడా తీసుకున్నప్పుడు కృతజ్ఞతగా మా కాలకొట్టు కూడా గెలిపించాలి. మరి మేమందరం చేస్తారా మరి?